వైకాపా నాయకులు కానివ్వండి వాళ్ళ ప్రోత్సాహంతో చట్టాన్ని ఉల్లంఘించి కొంతమంది పోలీస్ సోదరులు ఎవరైతే మా కార్యకర్తల దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారో సింపుల్ గా మన కార్యకర్తలు పోలీస్ హెల్ప్ అని వాట్సాప్ లో కొడితే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న గ్రామ పార్టీకి మండల పార్టీకి రాష్ట్ర పార్టీకి దానికి లైవ్ ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేయమని మన జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా చట్టాన్ని ఉల్లంఘించి మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ వివరాలు కూడా వాట్సాప్ ద్వారా తెలియజేసుకోవాలని ఆయన చెప్పారు అంతేకాకుండా పార్టీకి కూడా అంటే పార్టీ లోటుబాట్లు పార్టీకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యకర్తల దగ్గర నుంచి సలహాలు తెలుసుకోవాల్సిన అవసరం పార్టీ పైన కూడా చాలా చాలా ఉంది దానికోసం ఎవరు ఇచ్చారని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ పార్టీ ఇంకా పటిష్టంగా ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి ఎలా ముందలకెళ్ళాలి ఎలా నడిస్తే బాగుంటుందని కార్యకర్తల దగ్గర నుంచే తెలుసుకునే విధంగా మంచి అవకాశంగా ఈరోజు ఈ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక మాటలో చెప్పాలంటే మన జాతీయ అధ్యక్షుల గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రెండ్ సెట్టర్ గతంలో సభ్యత్వం మనం బుక్కుల్లో చేసుకునే వాళ్ళం దాని తర్వాత కళా వెంకట్రావు గారు మన అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనం ట్యాబ్ ఫార్మాట్లకు వచ్చాం ఇప్పుడు ఏకంగా వాట్సాప్ టెలిగ్రామ్ ఫార్మాట్లు కూడా మనం వచ్చాం కానీ ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది అయ్యన్న పాత్రుడు గారు వైకాపా నాయకుల్ని వేస్ట్ ఫెలోస్ అని ఒక పదం వాడారు ఇన్ఫాక్ట్ దానికని ఇంకేమైనా ఉందా నేను ఆలోచిస్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏప్రిల్ మాసంలో మనం వాట్సాప్ ప్రారంభించాం సాఫ్ట్ లాంచ్ చేసి దాంట్లో నుసుకులు టెక్నాలజీ పరంగా పర్ఫెక్ట్ చేయాలన్న ఆలోచనతో నేను ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా వాట్సాప్కి నాలుగు పేజీలు ఉత్తరాలు రాశారండి అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా మేము మా కార్యకర్తలకి అండగా నిలబడేదానికి ఒక టెక్నాలజీ వాడదాన్ని మేము అనుకుంటే అది కూడా చేయనీయకుండా ఈ ప్రభుత్వం ఉత్తర్వు రాసిందంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఒక్కసారి ఆలోచించాలి అంటే ఇంకా వీళ్ళు చేతగానోలా వేస్ట్ ఫెలోసా పనికిరానోలా ఏమన్నాలో నాకే అర్థం అర్థమవుని పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నావు నువ్వు చేయలేవు మమ్మల్ని చేయనీలో చేయనివు నువ్వు చేతగానోడివి మేం చేస్తామో అసూయ ఎందుకు ఈ గోలంతా డైరెక్ట్గా అడగండి నేనే ఇస్తా కదా టెక్నాలజీ మీరు కూడా వాడుకోండి మీ కార్యకర్తలు కూడా వాడుకోండి పవిత్రమైన కార్యక్రమం ఎందుకు మీరు మేము చేయనీయకుండా ఆపాలని ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఈ ప్రభుత్వానికి స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా స్ట్రైట్ క్వశ్చన్ ఏ పార్టీ చేయని విధంగా మేము మా కార్యకర్తలకి సేవలు అందజేస్తే ఎందుకు మీరు అడ్డుపడుతున్నారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను పర్వాలేదు మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ఏం చేసినా మీరు ఏం పీకలేరని నాకు మట్టుకు అర్థమైంది మొన్న నాకు ఏకంగా డజన్ కి అంటే పన్నెండు కేసులు పెట్టారు థ్యాంక్ యూ దానివల్ల ఏమవుదు ఎవరు భయపడేవారు ఎవ్వరు లేరు ఇక్కడ ఆ పసుపు జెండాకి మనలాంటి కార్యకర్తలు అందరం కాపులాగా ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను అదే విధంగా రెండు వేల పద్నాలుగు పదహారు పద్దెనిమిది మూడు సార్లు ఒక టెక్నాలజీ ట్యాబుల్ ద్వారా మనం సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు నూతనంగా నాలుగోసారి ఏకంగా వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా ఈ రోజు మన సభ్యత్వం చేసుకుంటాం జరిగింది ఈ సభ్యత్వం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆనాడు ఇచ్చిన సభ్యత్వం కార్డులు కూడా ఈరోజు నాకు తీసుకొచ్చి జరుగుతుంది నిజంగా కార్యకర్తలు గర్వం ఇది మా పార్టీ నా జోబులో సభ్యత్వం కాడుంటే నాకు ఒక భరోసా అని వాళ్ళు భావిస్తూ జరుగుతుంది టెక్నాలజీ మా మార్గంలో కూడా గతంలో చెప్పినట్లే మన జాతీయ అధ్యక్షులు వారు ఒక ట్రెండ్ సెట్టర్ అందుకే భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా వాట్సాప్ టెలిగ్రామ్ వాడి ఈరోజు సభ్యత్వం మనం అందజేస్తున్నాం దాంట్లో భాగంగా వాట్సాప్లో నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ మళ్ళీ చెప్తున్నా నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్కి హలో గాని హాయ్ అని కొడితే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా బాట్ వస్తుంది ఆ బాట్ ద్వారా మీరు సభ్యత్వం రెన్యూల్ చేసుకోవచ్చు ఒకవేళ సభ్యత్వం గతంలో తీసుకున్న వాళ్ళు యువకులు వాళ్ళందరూ ఉంటే ఇప్పుడు సభ్యత్వం కూడా కొత్త సభ్యత్వం కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇంకో పక్కన టెలిగ్రామ్ వచ్చే గల జై టీడీపీ బాట్ జేఏఐ జై టీడీపీ బాట్ అని కొడితే అక్కడ సభ్యత్వం బాట్ ఉంటుంది అది క్లిక్ చేసి స్టార్ట్ కొడితే అక్కడ కూడా మీరు సభ్యత్వం రిన్యూ చేసుకోవచ్చు ఇంకో పక్కన కొత్తలోతే కొత్త సభ్యత్వం కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది మూడో మార్గం మన టీడీపీ యాప్ అని ఇప్పటికి గూగుల్ ప్లే స్టోర్లో లో ఉంది అది డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా సభ్యత్వం చేసినానికి అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు నేను కోరేది మీరొక్కరే సభ్యత్వం తీసుకుంటాం కాదు మీ చుట్టుపక్కల కుటుంబ సభ్యులు అదే విధంగా పార్టీ శ్రేయభిలాషులు కూడా సభ్యత్వం ఇచ్చే విధంగా ఈ వాట్సాప్ టెలిగ్రామ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది మనందరి పైన ఒక బాధ్యత ఉంది నేను గతంలో చెప్పినట్లు నేను మన దగ్గర దొంగ పేపర్ లేదు దొంగ టీవీ లేదు నేను దొంగ కాదని గతంలోనే చెప్పాను కానీ మనకుంది అరవై ఐదు లక్ష అరవై ఐదు లక్షల మంది ఇటు ఆంధ్రాలో కార్యకర్తలు ఏడు లక్షల మంది తెలంగాణలో కార్యకర్తలు మనందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్దాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ సభ్యత్వం కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అవి పరిష్కరించడానికి ఇక్కడ ఒక విభాగమే ఏర్పాటు చేశాం కానీ అన్ని నడిపించాలంటే ఆర్థిక బలం ఉన్న కార్యకర్తలు పార్టీకి డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడే జాతీయ అధ్యక్షులు వారు పార్టీకి లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఆయన ఇష్టం కూడా జరిగింది దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు అందరు నేను కోరేది ఒకటే అమౌంట్ ముఖ్యం కాదు రూపాయి అయినా పర్వాలేదు ఐదు రూపాయలైనా పర్వాలేదు మీరు ఇవ్వగలినంత పార్టీకి ఆర్థికంగా డొనేట్ చేయాలని మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ ఇది మన పార్టీ మన పార్టీని మనందరం కలుసు కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు వారు అచ్చెన్నాయుడు గారికి తెలంగాణ పార్టీ అధ్యక్షులు వారు బక్కా నరసింహల గారికి అదేనే అదేవిధంగా అండమాన్ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులు ఇప్పటికీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు రాబోయే రోజుల్లో పార్టీలో ఏం లబ్ధి పొందాలన్నా పార్టీలో పదవులు కావాలన్నా లేంటే నామినేట్ పోస్టులు కావాలన్నా అవన్నీ కూడా డైరెక్ట్ గా ఈ సభ్యత్వానికి లింక్ అవుతుందని ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను తెలుపుకుంటూ ఈరోజు ఒక తాపి మేస్త్రి గారు ఆయన రోజార్ కూలి ఏడు వందల రూపాయలు ఆన్లైన్ ద్వారా పార్టీ కూడా డొనేషన్ ఇచ్చినందుకు ఆయనకు కూడా నా హృద్ సిరుస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి నమస్కారం జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ నమస్కారం